Hi friends, welcome to Murthy Maths and English channel. Friends, subscribe button mother click chesi na channel ni subscribe chesukondi. Alaga pakkana unna bell icon ni click cheyali. Alaga all on option kuda click chesthe na YouTube videos yokka notifications anni meeku raavadam jarugutundi. Hi friends, ee roju manamu active voice passive voice lo bhaganga WH word questions ni ee vidhanga passive voice lo maarchalanedi nechukopothunnam. ఆల్రెడీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో మార్చడం సంబంధించి దీనికన్నా ముందు వీడియో ఎస్ఆర్ నా క్వశ్చన్స్ని ఏ విధంగా మార్చాలని నేర్చుకున్నాం. ఈరోజు అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మరొక రూపమైనటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ ఇస్తే ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లో మార్చాలి అనేది డిస్కస్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, అక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్ ఉంటే అది డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ అని చెప్పాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది, అలాగే హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, వెంటనే సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ విధంగా డబ్ల్యూహెచ్ వర్డ్తో ఒక క్వశ్చన్ ఇచ్చినట్లయితే దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మారుస్తాం అంటే ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ ఇస్తాడో అదే డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా సేమ్ ఎస్ఆర్ఎన్ క్వశ్చన్స్లో ఏ విధంగా మార్చామో అలాగే మార్చాలి, ఇంకేమీ మారదు. ఓకేనా, డబ్ల్యూహెచ్ వర్డ్ ఏది ఇస్తే దాంతోనే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏదైతే అదే హెల్పింగ్ వెర్బ్ రాయాలి. హెల్పింగ్ వెర్బ్ రాసినట్టునే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని రేపు తీసుకురావాలి. ఓకేనా, తీసుకురావాలి. అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇది మనం నేర్చుకున్న స్ట్రక్చరే. అంటే సపోజు ఈజీఎంఆర్ ప్లస్ ఇంగ్ ఉందనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది, ఈజీఎంఆర్ వచ్చి ఇక్కడ బీయింగ్ ప్లస్ V3 వస్తుంది. ఓకేనా, కాకపోతే హెల్పింగ్ వెర్బ్ రాసిన వెంటనే ఈ ఆబ్జెక్ట్ని తీసుకురావడమే ఒక ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ ప్రకారంగా ఆబ్జెక్ట్ వైపు తీసుకురావాలి. ఓకేనా, అప్పుడు ఈ స్ట్రక్చర్ ప్రకారంగా మనం నేర్చుకున్న స్ట్రక్చర్లు ఏముంటే ఆ రూపం ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ రాస్తాం, మిగతా బీ ఫామ్ వెర్బ్ V3 ఇక్కడ రాస్తాం. సపోజ్ ఇక్కడ హ్యావ్ ప్లస్ V3 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ హ్యావ్ వచ్చి ఇక్కడ హ్యావ్ బీన్ ప్లస్ V3, ఇక్కడ బీన్ ప్లస్ V3 వస్తుంది. అలాగే ఇక్కడ విల్ ప్లస్ V1 ఉందనుకోండి, ఇక్కడ విల్ వచ్చి ఇక్కడ ఏమొస్తుందంటే విల్ బీ ప్లస్ V3, అంటే బీ ప్లస్ V3 వస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ సపోజు వజ్ కానీ వర్ కానీ ఉండి ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంటే ఇక్కడ వజ్ కానీ వర్ కానీ ఇక్కడ వచ్చి హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ వచ్చి ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి అప్పుడు వజ్ కానీ వర్ కానీ ఇంగ్ వస్తే ఏమొస్తుందండి, వజ్ కానీ వర్ కానీ ఇక్కడ రాసాం కాబట్టి బీయింగ్ ప్లస్ V3 ఇక్కడ వస్తుంది, బీయింగ్ ప్లస్ V3. ఓకేనా, సేమ్ స్ట్రక్చర్స్ అండి. నెక్స్ట్ BY బై పెడతాం, ఇక్కడున్న సబ్జెక్ట్ని వైపు తీసుకొస్తాం. ఎస్ఆర్ఎన్ క్వశ్చన్స్లో నేర్చుకున్నట్టు ఇదంతా కూడా, కాబట్టి ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చో అదే డబ్ల్యూహెచ్ని స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే హూతో స్టార్ట్ అయిన వాటిని మాత్రం ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు అది ఎలా మారుతుందంటే బై హూమ్గా మార్చాలి. హూమ్తో ఒకవేళ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే అప్పుడు హూమ్ ఎలా మారుతుందండి, హూగా మారుతుంది. హూ ఇస్తే బై హూమ్గా మార్చాలి, హూమ్తో ఇస్తే హూగా మార్చాలి. ఇది ఎక్సెప్షన్, అది నెక్స్ట్ స్టెప్లో లాస్ట్లో చెప్పుకుందాం, చాలా ఇంపార్టెంట్. ముందు మిగతావి ఇవి కాకుండా హూమ్ కాకుండా మిగతా వాటి గురించి ముందు డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వై డూ యూ లైక్ మ్యూజిక్, అంటే నువ్వు మ్యూజిక్ని ఎందుకు ఇష్టపడతావు అని. వై డూ యూ లైక్ మ్యూజిక్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్, డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్, దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలి. మనం ఏం చెప్పాం, ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ ఇస్తే అదే డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ చేయాలి, వై ఇస్తే వైతో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎస్ఆర్ఎన్ క్వశ్చన్స్ రాసుకున్నప్పుడు చెప్పుకున్నాం ఆ రూల్స్ అన్నీ ఇందులో అప్లై చేయాలి. డూ కానీ డజ్ కానీ ఇస్తే ఇక్కడ ఏం రాయాలండి, యామ్ కానీ ఈజీ కానీ ఆర్ కానీ రాయాలి, ఏం కానీ ఈజీగాని అరగాని. అయితే ఇక్కడ యూ సబ్జెక్టు, మ్యూజిక్ ఆబ్జెక్టు, ఆబ్జెక్ట్ని తీసుకొస్తాం కదా, ఏంటిది మ్యూజిక్. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చిన తర్వాత దీన్ని బట్టి ఇక్కడ యామేజార్లో ఏం రాయాలో అది రాయాలి. మ్యూజిక్ సింగులర్ కాబట్టి ఏం రాస్తాం, ఈజ్ వై ఈజ్ మ్యూజిక్ రాసి డూ డస్ ఇచ్చినప్పుడు యామ్ కానీ ఈజీ కానీ అరగాని ఇక్కడ రాసి ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి అప్పుడు దీనికి మూడో రూపం రాయమని మనం గతంలో ఎస్ఆర్ఎన్ క్వశ్చన్స్లో చెప్పుకున్న రూలు, లైక్డ్ BY బై పెట్టి యూ ఇట్ వస్తుందండి, ఇది ప్యాసివ్ వాయిస్. వై ఈజ్ మ్యూజిక్ లైక్డ్ బై యూ, అంటే నువ్వు ఫస్ట్ ఏమన్నా మ్యూజిక్ని ఇష్టపడతావా, మ్యూజిక్ని అయితే ఇష్టపడుతుందా అని ప్యాసివ్ వాయిస్లో చెప్పడం. ఓకేనా, ఇక్కడ డూ కానీ డజ్ కానీ ఇస్తే యామేజార్లో ఏదో ఒకటి రాయాలి, తర్వాత దానికి వెంటనే మెయిన్ వర్బ్కి మూడో రూపాయలు రాయాలి, ఈ ఆబ్జెక్ట్ వైపు తీసుకురావాలి. ఓకేనా, నెక్స్ట్ మిగతా అంటే ఇక్కడ ఓన్లీ డబ్ల్యూహెచ్ వర్డ్ రాసిన తప్ప మిగతా మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఎస్ఆర్ఎన్ క్వశ్చన్స్ లాగే మార్చాం. ఓకేనా, నెక్స్ట్ వై ఆర్ యూ నాట్ డూయింగ్ ద వర్క్, ఇక్కడ వై ఉంది కాబట్టి వైతోటే స్టార్ట్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ యూ, వర్క్ అనేది ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇటు తీసుకురాగలా తీసుకురావాలి వై ద వర్క్. ఇక్కడ ఎందుకు గ్యాప్ ఉంచామంటే
ఇది ఇంట్రాగ్రేషన్ న్యూస్ కాబట్టి ఇక్కడ ఏ స్ట్రక్చర్లో ఉంది అది యామేజార్ ప్లస్ ఇంగ్లో ఉంది. యామేజార్ ప్లస్ ఇంగ్ ఫామ్లో ఉన్నప్పుడు మనకు ప్యాసివ్ వాయిస్ ఎలా మారుతుందండి, యామేజార్ వచ్చి బీయింగ్ వచ్చి వీత్రి వస్తుంది, బీయింగ్ వచ్చి వీత్రి వస్తుంది. అయితే ఇక్కడ ఏ హెల్పింగ్ వర్పిస్తే ఆ హెల్పింగ్ వర్పే రాయాలి, కానీ ఇక్కడ సింగులర్ ఉంది కదా కాబట్టి ఆర్తో ఉన్న కాంబినేషన్ ఏంటి, యామ్ ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్, ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ రాయాలి. వై ఈజ్ ద వర్క్ రాసి మన స్ట్రక్చర్ ప్రకారంగా ఆర్ ప్లస్ ఇంగ్ ఉంటే బీయింగ్, దీనికి మళ్ళీ మూడు రూపం డన్, డూ డిడ్ డన్. వై ఈజ్ ద వర్క్ బీయింగ్ డన్ బై రాసి యూ ఇక్కడ పెట్టాలి. అయితే ఇక్కడ నెగిటివ్ ఇచ్చే కదా, నెగిటివ్ అంటే ఎక్కడ రాస్తాను అంటేనే ఈ ఆబ్జెక్ట్ని ఇటువంటి తీసుకొచ్చిన అంటే దీని పక్కన నాట్ పెట్టాలి. వై ఈజ్ ద వర్క్ నాట్ బీయింగ్ డన్ బై యూ, ఓకేనా, నాట్ పెట్టడం మర్చిపోయాం. నాట్ ఎక్కడ పెట్టాలంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసినట్టే దాని తర్వాతే పెట్టాలి, ఈజ్ తర్వాత పెట్టకూడదు. నెక్స్ట్ అండి, వేర్ విల్ యూ స్పెండ్ యువర్ వెకేషన్, వేర్ ఇచ్చారు కాబట్టి వేర్ని వేర్తోటే స్టార్ట్ చేయాలి. ఏ హెల్ప్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఇస్తే ఆ డబ్ల్యూహెచ్ వర్డ్నే స్టార్టింగ్లో రాయాలి. రాసిన తర్వాత మిగతా స్ట్రక్చర్ అంతా కూడా ఎస్ఆర్ఎన్ క్వశ్చన్స్ లాగా మార్చాలి. చూద్దాం ఇక్కడ సబ్జెక్ట్ యూ, యువర్ వెకేషన్ అనేది ఆబ్జెక్ట్, అయితే ఆబ్జెక్ట్ని తీసుకురావాలి. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏం స్ట్రక్చర్ ఉంది, విల్ ప్లస్ వి వన్, విల్ ప్లస్ వి వన్ ఉంటే విల్ బీ ప్లస్ వి త్రీ, ఓకేనా, అది పక్కనట్టండి. ఇప్పుడు ఏ హెల్పింగ్ వర్క్ వస్తే ఆ హెల్పింగ్ వర్క్ రాసేయండి, రాసేయమని చెప్పాం కదా, యువర్ వెకేషన్ ఇటు తీసుకురావాలి. యువర్ వెకేషన్ విల్ బీ ప్లస్ వి త్రీ రావాలి, ఆల్రెడీ విల్ రాస్తాం ఇక్కడ ఏం మిగుతుంది, బీ ప్లస్ దీని మూడో రూపం స్పెంట్, స్పెండ్ స్పెంట్ స్పెంట్, ఓకేనా. వేర్ విల్ యువర్ వెకేషన్ బీ స్పెంట్ బై యూ, ఇట్ వస్తుంది ప్యాసివ్ వాయిస్లోకి మారింది. నెక్స్ట్ అండి, వేర్ షల్ వి గివ్ దెమ్ ఏ లెటర్, వేర్తో స్టార్ట్ చేసాం కాబట్టి వేర్తోనే స్టార్ట్ చేయాలి. డబుల్ హెచ్ వర్డ్ ఏది ఇస్తుంది ఇక్కడ, వి సబ్జెక్టు గివ్ దెమ్ ఆబ్జెక్ట్, ఇది కూడా ఆబ్జెక్టే, రెండు డబుల్ ఆబ్జెక్టులు, రెండు ఆన్సర్లు రాయొచ్చు. అయితే దెమ్ తీసుకున్నా రాద్దాం, లెటర్ తీసుకున్నా రాయొచ్చు, దెమ్ తీసుకున్నా రాయొచ్చు. ఇప్పుడు వేర్తో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ని తీసుకురావాలి, దెమ్ ఏమవుద్ది వైపు, దే అవుద్ది. ఇక్కడ ఐకి ఊయికి మాత్రమే షెల్ కొడతాం, ఐకి ఊయికి మాత్రమే షెల్ కొడతాం. ఇటు వచ్చింది ఏంటిది, ఇది దే, దే ఇటువైపు వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి, విల్, ఏమొస్తుంది విల్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐ ఊయికి మాత్రమే షెల్, మిగతా వాటికి విల్లు, అంటే విల్కి షెల్కి చూసుకోవాలి, అలాగే హ్యావ్ హ్యాజ్కి చూసుకోవాలి, ఈ సీట్లకి హ్యాజ్ అని, ఓకేనా. ఇప్పుడు వేర్ విల్ షెల్ ఎలా మారిందండి, విల్ అంటే ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటే ఆ హెల్పింగ్ వర్బ్ రాయాలి, కానీ ఇటువైపున సబ్ ఆబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు ఇది కొంచెం చూసుకోవాలి, వీళ్ళు ఇచ్చిన షెల్ ఇచ్చిన, అలాగే హ్యావ్ ఇచ్చిన హ్యాజ్ ఇచ్చిన. నెక్స్ట్ షెల్ అయింది, విల్ అయింది. నెక్స్ట్ దే అయిపోయింది కదా, ఇది షెల్ ప్లస్ వి వన్, షెల్ ప్లస్ వి వన్ అయినా విల్ ప్లస్ వి వన్ అయినా ఏమవుద్ది, విల్ బీ ప్లస్ వి త్రీ, షెల్ బీ ప్లస్ వి త్రీ. అంటే ఇక్కడ ఏం మిగిలింది, వి ఉంది, ఇంకా దీనికి వి త్రీ రూపం రాయండి, గివెన్. వేర్ విల్ దే బీ గివెన్ ఏ లెటర్, క్వశ్చన్ మార్క్. అలాగే లెటర్ పెట్టి కూడా రాయొచ్చు. ఇక్కడ లెటర్ వస్తే ఏమొస్తుంది, ఇప్పుడు ఇక్కడ లెటర్ వస్తే వేర్ విల్ ఏ లెటర్ బీ గివెన్ టు దెమ్, క్వశ్చన్ మార్క్, ఓకేనా. డబుల్ ఆబ్జెక్ట్లు ఇచ్చినప్పుడు మనం అలాగా ఆల్రెడీ నేర్చుకున్నాం, స్టెప్ బై స్టెప్ తీసుకుని వస్తాను, అవన్నీ ఇందులో అప్లై చేయాలి, ఎస్ఆర్ డిస్టెన్స్ చెప్పినవన్నీ కూడా. నెక్స్ట్ హౌ డిడ్ యూ డ్రా దిస్, హౌతో ఇచ్చారు కాబట్టి ఏ డబుల్ హెచ్ వర్డ్ ఇచ్చినా దాంతో స్టార్ట్ చేయాలి. ఇక్కడ యూ సబ్జెక్టు, దిస్ అనేది ఆబ్జెక్టు, ఇక్కడ డిడ్ తో ఇచ్చాడు, డూతో ఇచ్చిన డస్తో ఇస్తే యామేజార్ ప్లస్ విత్ రాయాలి, డిడ్తో ఇచ్చినట్లయితే ఇంటరాగేటివ్ వజ్ కానీ వర్ కానీ విత్ రాయాలి. డిడ్ ఇచ్చినప్పుడు వజ్ కానీ వర్ కానీ రాయాలి, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఇటువైపు ఎటు వస్తుంది, దిస్, దిస్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వస్తుంది వజ్. హౌ వాజ్ దిస్ రాసి దీనికి మూడో రూపం డ్రాన్ బై యూ, హౌ వాజ్ దిస్ డ్రాన్ బై యూ. డూ డజ్లు ఇచ్చినప్పుడు ఎస్ఆర్ఎన్ క్వశ్చన్స్ ఎలా మార్చామో, అలాగే డిడ్ ఇచ్చినప్పుడు ఎలా మార్చామో చెప్పాం కదా, అక్కడ అదే రూల్ ఇక్కడ పాటిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, డిడ్ ఉంది కాబట్టి వజగన వర్గాన్ని తీసుకోవాలి, దీనికి మూడో రూపం రాసిడమే, అప్పుడు ఇది ప్యాసివ్ వాయిస్లోకి మారిపోతుంది. వెన్ డస్ సీ రైట్ ద ఎగ్జామ్, వెన్ డస్ సీ రైట్ ద ఎగ్జామ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఏ దేని ఇస్తే స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేశాక డస్తో ఇచ్చాడు, డూతో ఇచ్చినా డస్తో ఇచ్చినా యామేజార్ ఇక్కడ రాయాలి. అయితే ఇక్కడ సబ్జెక్ట్ సీ, ఎగ్జాము ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇటువైపు తీసుకురాని ముందు. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ బట్టి ఇక్కడ రాయాలి, అమెజార్లు ఏం రాయాలి, ఈజ్ రాయాలి. వెన్ ఈజ్ ద ఎగ్జామ్ రాసి దీనికి మూడో రూపం రిటర్న్, ఇంకా ఇది కదా స్ట్రక్చర్ డజ్ ప్లస్ వి వన్. వెన్ ఈజ్ ద ఎగ్జామ్ రిటర్న్ బై సి ఏమవుతుందండి, హెర్, క్వశ్చన్ మార్క్. ఫ్రెండ్స్ మనము
డబల్ హెచ్ క్వశ్చన్స్ అంటే హౌ వై వేర్ ఏవి ఇస్తేవి రాస్తాం. అలాగే ఆ స్ట్రక్చర్ కూడా ఎస్ఆర్ఓ క్వశ్చన్స్లో మార్చేస్తాం, అందులో ఆబ్జెక్టివ్ సబ్జెక్ట్ చేస్తాం, అన్నీ మార్చేస్తాం మనకు తెలిసిన స్ట్రక్చర్ ప్రకారంగా. అయితే వాటితో మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఏంటంటే వాట్ ఏంటంటే సాధారణంగా వాటితో వచ్చిన క్వశ్చన్స్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అనేది ఉండదు, ఏదో ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ ఉండదు, మాక్సిమం ఆబ్జెక్ట్ అనేది మిస్ అవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ వాట్ అనేది ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది అనమాట. వాట్ అనేది ఆబ్జెక్ట్, ఈ వాటర్ అనేది ఆబ్జెక్ట్గా మనం ఊహించుకుని దాన్ని బట్టే మనము బీఫామ్ అప్ని సింగులర్ ప్లూరల్ సింగులర్ బట్టి రాయాలి, సింగులర్ అనుకునే రాయాలి. చూద్దాం ఇక్కడ వాట్ ఆర్ యూ డూయింగ్ ఉంది. సో మనకి ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ ఇస్తే ఆ డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ అంటే ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ లేదు. ఓకేనా, ఆబ్జెక్ట్ లేనప్పుడు ఆబ్జెక్ట్ ఉంటే ఇక్కడ తీసుకొస్తాం, కాబట్టి ఆ ప్రాసెస్ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఏముంది మనకి స్ట్రక్చరు, యామీజార్ ప్లస్ ఇంగ్ ఫామ్లో ఉంది. యామీజార్ ప్లస్ వెర్బానికి ఇంగ్ ఉంటే ఏమొస్తుంది, యామీజార్ ప్లస్ బీయింగ్ ప్లస్ విత్ అది రాసేయాలి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా వాట్ని సింగులర్ అనుకుని తీసుకోవాలి. సో ఆర్ అంది ఇక్కడ ఏమొస్తుందండి, ఈజ్ వాట్ ఈజ్ బీయింగ్ డూకి మూడో రూపం డన్, బీవై బై రాసి యూ ఇటు వైపు వస్తుంది. ఓకేనా, ఇక్కడ వాట్నే మనం ఆబ్జెక్ట్ కింద ఊహించుకొని చేయాలి, దాన్ని సింగులర్గానే తీసుకోవాలి. ఓకేనా, కానీ ఇక్కడ సెంటెన్స్లో మాత్రం ఎక్కడ ప్రత్యేకించి మనకు ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఓకేనా, అప్పుడు ఏం చేయాలంటే ఇది యామేజార్ ప్లస్ ఇంగ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి యామేజార్ ప్లస్ ఎవర్బోనిక్ ఇంగ్ ఉంటే యామేజార్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ అంటే ఇక్కడ వాట్ని సింగులర్ తీసుకుంటే వాట్ ఈజ్ బీయింగ్ డన్ బై యూ, ఇది సబ్జెక్ట్ కాబట్టి. నెక్స్ట్ ఇలా వాట్ డిడ్ హీ ఈట్, వాట్ ఇస్తే వాటితోటే స్టార్ట్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ హీ, డిడ్ ప్లస్ వి వన్, డిడ్ ప్లస్ వి వన్ ఇస్తే ఎస్ఆర్ఓ క్వశ్చన్స్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ వజ్ కానీ వర్ కానీ వి త్రీ అయ్యాలి. అయితే ఇక్కడ సింగులర్గా తీసుకోమని చెప్పాం కాబట్టి వాటిని వాట్ వాజ్ దీనికి వి త్రీ ఈట్కి ఈ టెన్ బై ఈ ఏమవుతుంది హిమ్. ఓకేనా, వాట్ వాజ్ ఈ టెన్ బై హిమ్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అండి వాట్ డ్రెస్ డు యూ వాంట్, ఇక్కడ వాటితో కలిపి అటాచ్ అయి ఉంటుంది పొసెసివ్, దాన్ని సెపరేట్ చేయకూడదు. వాట్ డ్రెస్ ఇస్తే వాట్ డ్రెస్ అనే చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ డూ ప్లస్ వి వన్ స్ట్రక్చర్ వచ్చింది ఎస్ఆర్ఓ క్వశ్చన్స్. ఓకేనా, యామేజర్ ప్లస్ వి త్రీ ఇది సబ్జెక్ట్ ఎలాగను, యామేజర్ ప్లస్ వి త్రీ అన్నప్పుడు అప్పుడు ఏమవుతుందండి, యామేజర్ ప్లస్ వి త్రీలో ఇక్కడ ఇది సింగులర్ కదా, డ్రెస్ అనేది ఈజ్ తీసుకొని దీని మూడో రూపం వాంటెడ్, వాట్ డ్రెస్ ఈజ్ వాంటెడ్ బై యూ. ఓకేనా, ప్యాసివ్ వాయిస్లోకి మారిపోయింది. నెక్స్ట్ అండి వాట్ డు యూ వాంట్, దీనిని ప్యాసివ్ వాయిస్లో ఎలా మారుస్తాను అంటే వాట్ ఇస్తే వాటితోటే రాయాలి. ఇక్కడ డూ ప్లస్ వి వన్లో ఉంది, డూ ప్లస్ వి వన్లో ఉన్నప్పుడు యామేజార్ ప్లస్ వి త్రీ చెప్పుకున్నాను సార్ నా క్వశ్చన్స్లో, యామేజార్ ప్లస్ వి త్రీ అయితే ఇక్కడ వాట్ అనేది సింగులర్గా తీసుకోవాలి కాబట్టి ఈజ్, వాట్ ఈజ్ దీనికి మూడో రూపం వాంటెడ్ బై యూ. ఈ సెంటెన్స్లో వాటికి వచ్చినప్పుడు ప్రత్యేకించి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ వస్తే ఈ మధ్యలో ఒక వస్తా చెప్పాం స్ట్రక్చర్ ప్రకారంగా అల్పిన గర్భ తర్వాత సబ్జెక్ట్ రాసి అంటిన తర్వాత మూడో రూపం రాయాలి. కానీ ఇందులో ఆబ్జెక్ట్ ఉండదు, వాటిని మనం ఆబ్జెక్ట్ కానీ తీసుకోవాలి, వాటికి స్పెషల్ అన్నమాట. ఓకేనా, వాటికి మరి దీన్ని ప్రత్యేకించి ఆబ్జెక్ట్ ఉండదు కాబట్టి లోపల ప్రత్యేకించి దాన్ని ఇటు తీసుకురాం కాబట్టి స్ట్రక్చర్ ప్రకారంగా రాసుకుంటూ భయపెట్టి యూని అటు తీసుకెళ్ళిపోతాం. నెక్స్ట్ అండి వాట్ హ్యాస్ గ్రీ డన్, వాట్ ఇచ్చారు కాబట్టి వాట్తోటే స్టార్ట్ చేయాలి, ఇది మారదు. ఇక్కడ హ్యాస్ ప్లస్ వి త్రీ అంటే హ్యాస్ బీన్ ప్లస్ వి త్రీ, వాట్ అనేది సింగులరే కదా కాబట్టి హ్యాజ్, హ్యాజ్ ఇచ్చినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రావచ్చని. ఈ షీట్లు అయితే హ్యాజ్, మిగతా హ్యావ్. నెక్స్ట్ వాట్ సింగులర్ కాబట్టి హ్యాజ్, తర్వాత హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ వి త్రీ ఇస్తే హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ, బీన్ ప్లస్ వి త్రీ కాబట్టి హ్యాజ్ బీన్ దీని మూడో రూపం డన్ బై పెట్టి గిరి సబ్జెక్ట్ కదా ఇటువైపు తీసుకురండి, వాట్ హ్యాజ్ బీన్ డన్ బై గిరి. ఓకేనా, నేను ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ చేసినప్పుడే మీకు స్ట్రక్చర్లు అని చెప్పి ఉన్నాను, ఆ స్ట్రక్చర్ల ప్రకారంగా వెళ్తున్నాను. ఇంటరాగేటివ్ కాబట్టి కొంచెం ఎల్పింగ్ వారం ముందుకొచ్చి అటు జరుగుతున్నాయి అంతే, ఇంకా కన్ఫ్యూజ్ ఏమి లేదు. ఓకేనా, ఇది వాటితో వచ్చినప్పుడు మాత్రం ఆబ్జెక్ట్ని ప్రత్యేకించి కనబడదు కాబట్టి ఆబ్జెక్ట్ ఇటు తీసుకురావాల్సిన అవసరం లేదు. వాట్ హ్యాజ్ అటాక్డ్ దమ్, ఇక్కడ చూడండి అతన్ని ఏమి అటాక్ చేసిందని, ఏది అటాక్ చేసింది అతని మీదని, వాట్ హ్యాజ్ అటాక్డ్ దమ్, ఇక్కడ వాట్ ఇస్తే వాటే రాయండి. ఇక్కడ దెమ్ అనేది ఆబ్జెక్ట్ ఉందండి, సబ్జెక్ట్ లేదు ఇక్కడ. చూసారా ఈ ముందు సెంటెన్స్ అన్నింటిలో కూడా ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ లేదు, అంతే కదా. వారిని ఏమి అటాక్ చేసిందని, అంటే అటాక్ చేసింది ఏదో తెలియదు. వాట్ హ్యాజ్ అటాక్డ్ దమ్,
వారిని ఏది అటాక్ చేసిందంటే ఎవరు తెలియదు అన్నమాట. సబ్జెక్ట్ లేదు ఇక్కడ, ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు జాగ్రత్త చేయండి, హ్యాజ్ ప్లస్ వి త్రీ ఉంటే హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ. ఆబ్జెక్ట్ తీసుకొస్తాను కదా, దెమ్ ఏటం వద్ది దే వద్ది. ఆబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు దీన్ని బట్టి ఇక్కడ మారుతుంది హెల్పింగ్ వర్బ్. హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ వి త్రీ ఇస్తే హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ, కానీ హ్యాజ్ ఎప్పుడు ఉపయోగిస్తాం హీసి ఇట్లకి, మిగతా వాటికి హ్యావ్. కాబట్టి ఇక్కడ దే వచ్చింది కాబట్టి హ్యాజ్ ఏమవుద్ది, హ్యావ్ అవుద్ది. వాట్ హ్యావ్, వాట్ హ్యావ్, ఎందుకంటే దెమ్ ఇటు వస్తే దే అయింది, దే బట్టి ఏమైంది హ్యాజ్ అనేది హ్యావ్ అవుతుంది. ఎందుకంటే ఈ సీట్లకే హ్యాజ్ వాడతాం, దే వచ్చింది కాబట్టి హ్యావ్ అయింది. బీన్ అటాక్డ్ మూడో రూపం చూడండి, హ్యావ్ బీన్ ప్లస్ విత్ రాస్తాం. బై పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టి చూడండి, వాట్ హ్యావ్ దే బీన్ అటాక్డ్ బై, ఎందుకంటే ఆబ్జెక్ట్ లేదు. ఓకేనా, బై పెట్టి చివరిని వదిలేయండి, అదే ఆన్సర్. నెక్స్ట్ అండి, విచ్, విచ్తో వచ్చినప్పుడు కూడా ఇది పొసెసివ్, విచ్ పక్కన అంటే ఆల్రెడీ ఏదో ఒకటి అటాచ్ ఉంటుంది, విచ్ బాయ్, విచ్ గర్ల్, విచ్ బుక్ అని దాంతో కలిపి రాసేయండి. విచ్ బుక్, ఇక్కడ విచ్ బుక్ డూ యూ లైక్ అన్న కదా, ఇది మామూలే డూ ప్లస్ వి వన్, ఇది సబ్జెక్ట్. డూ ప్లస్ వి వన్ వచ్చినప్పుడు యామేజ్ ఆర్ ప్లస్ వి త్రీ, డూ ప్లస్ వి వన్కి ఏమొస్తుందంటే యామేజ్ ఆర్ ప్లస్ వి త్రీ. అయితే విచ్ బుక్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ లైక్డ్ రాసి బై పెట్టి యూట్ వస్తే యూట్ వైపు వస్తుంట, విచ్ బుక్ ఈజ్ లైక్డ్ బై యూ. ఈ విధంగా ఇది ప్యాసివ్ వాయిస్లకి మారినట్టు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ కన్ఫ్యూజింగ్ ఉండేది ఏంటంటే వాడు తర్వాత హూతో స్టార్ట్ అయినప్పుడు, అలాగే హూమ్తో స్టార్ట్ అయిన క్వశ్చన్స్ ఏ విధంగా మధ్యలో చూద్దాం. హూతో స్టార్ట్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్ ఉన్న ఇంటర్గ్రేషన్ సంద మారుస్తాం అంటే, ఫస్ట్ మోడల్ ఏంటంటే మెయిన్ వెర్బ్ ఉంటుంది, ఓన్లీ మెయిన్ వెర్బ్ ఉంటుంది, హూతో స్టార్ట్ అయ్యి మెయిన్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అప్పుడు బై హూమ్తో స్టార్ట్ చేసి ఈ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో బీ ఫామ్ వెర్బ్ రాసి ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొచ్చి అప్పుడు దీని యొక్క మూడో రూపం రాయాలి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఉండదు, సబ్జెక్ట్ లోపిస్తుంది ఇక్కడ హూతో కొన్ని క్వశ్చన్స్లో సబ్జెక్ట్ లోపిస్తుంది, దాన్నే బై హూమ్ అని ఇక్కడ అందుకే రాసేసాం అన్నమాట. ఓకేనా, మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో బీ ఫామ్ వెర్బ్ రాయాలి, ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొచ్చిన తర్వాత ఈ మెయిన్ వెర్బ్కి మూడో రూపము రాయాలి. బీఫామ్ వెర్బ్ ప్లస్ వి త్రీ అనేది ఎక్కడ మారదు. ఓకేనా, బై హూమ్ లేదు, బై హూమ్ రాయకుండా బైని చివరిలో రాద్దనుకున్నప్పుడు ఇక్కడ హూ రాయాలి. హూతోటే స్టార్ట్ చేస్తే, హూ ఇచ్చినప్పుడు హూతోటే స్టార్ట్ చేస్తే మాత్రం చివరిన బై రాయాలి. లేదు, హూని హూతోటే స్టార్ట్ చేయకపోతే బై హూమ్తో స్టార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బై హూమ్ వస్తే చివరిన బై ఉండదు, హూ వస్తే చివరిన బై ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఇంకో మోడల్ ఏంటంటే ఓన్లీ మెయిన్ వెర్బ్ కాకుండా హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్తో క్వశ్చన్ ఉంటుంది హూతోటి, అప్పుడైతే సేమ్ బై హోమ్ రాస్తాం. అప్పుడు ఈ స్ట్రక్చర్ ఏ స్ట్రక్చర్ని ఫాలో అని తెలుసు మనకి, యామేజర్ ప్లస్ ఇంగ్ ఫామా, లేదా వజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామా, హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ వి త్రీనా, విల్ బై షల్ ప్లస్ వి వన్నా. ఈ స్ట్రక్చర్లు అన్నింటికి మనం ప్యాసివ్ వాయిస్ రూపాలు మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ముందు వీడియోలో. ఆ స్ట్రక్చర్లు చూసుకొని అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ని తీసుకొని అప్పుడు ఈ ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొచ్చి ఆ స్ట్రక్చర్ ప్రకారంగా మిగతా బీ ఫామ్ ప్లస్ వి త్రీ. సపోజ్ ఇక్కడ యామేజ్ ఆర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే ఇక్కడ యామేజ్ ఆర్లో ఏదో ఒకటి వచ్చి ఇక్కడ ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బీయింగ్ ప్లస్ వి త్రీ. అయితే ఇక్కడ హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ వి త్రీ ఉంటే ఇక్కడ హ్యావ్ బై హ్యాజ్ వచ్చి ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొచ్చిన తర్వాత బీన్ ప్లస్ వి త్రీ ఇక్కడ వస్తుంది, బీన్ ప్లస్ వి త్రీ. అదే ఒకవేళ విల్ బై షెల్ ప్లస్ వి వన్ ఇక్కడ ఉంటే విల్ బై షెల్ కానీ ఏదో హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ రాసి ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ విల్ బీ ప్లస్ వి త్రీ, షెల్ బీ ప్లస్ వి త్రీ, బీ ప్లస్ వి త్రీ ఇక్కడ వస్తాయి. ఇందాకట్లాగే హూతోటే స్టార్ట్ చేద్దాం అనుకుంటే బై చివరిని రాయాలా, లేదంటే బై హూమ్తో స్టార్ట్ చేస్తే చివరిని బై రాదు, ఎందుకంటే బై తర్వాత ఇంకేం ఉండదు, ఇందులో సబ్జెక్ట్ లోపిస్తుంది అనమాట. చూద్దాం, హూ రోడ్ దిస్ లెటర్, హూ రోడ్ దిస్ లెటర్, హూతో స్టార్ట్ చేసినప్పుడు బై హూమ్తో ఫస్ట్ ఆన్సర్ రాద్దాం, బై హూమ్తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ ఇచ్చింది ఇక్కడ, మెయిన్ వెర్బ్ ఎందులో ఉంది, వీ టూలో ఉంది. వీ టూలో ఉంటే మనకు స్ట్రక్చర్ ఏంటండి, వీ టూ ఉంటే మనం ప్యాసివ్ వాయిస్కి వాజ్ కానీ వర్ కానీ వి త్రీ రాయాలని మనం మొదట్లోనే చెప్పుకున్నాం. ఓకేనా, వజ్ కానీ వర్ కానీ వి త్రీ కానీ. అయితే ఇక్కడ దిస్ లెటర్ అనేది ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్, దిస్ లెటర్ అనేది ఆబ్జెక్ట్. ఎవరు ఈ ఉత్తరం రాశారు అని అంటే రాసేవారు ఎవరో తెలియదు, రాయబడేది ఇది, ఇది ఆబ్జెక్ట్ అనమాట. సో ఊతూ వచ్చిన క్వశ్చన్స్లో సబ్జెక్ట్ అనేది ఉండదు, ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ తీసుకొస్తున్నాం కదా, తీసుకురండి డ్రో, తీసుకొచ్చినప్పుడు ఇక్కడ బీ ఫామ్ వెర్బ్ రాయాలి కదా దీని ముందు, ఎందుకంటే ఇంటర్గ్రేషన్స్, ఇంటర్గ్రేషన్స్ ముందు బీ ఫామ్ వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ రాయాలి, హెల్పింగ్ వెర్బ్. అయితే ఇక్కడ మనకి వీ టూకి ఏమొస్తుంది, వజ్ కానీ వర్ కానీ వీ త్రీ, లెటర్ సింగులర్ కాబట్టి వజ్, బై హూమ్ వాజ్ దిస్ లెటర్, దీనికి మూడో రూపం
రైట్ కి రిటర్న్ క్వశ్చన్ మార్క్ బై హోమ్ వాజ్ దిస్ లెటర్ రిటర్న్ లేదు హూ తోటి స్టార్ట్ చేసి వచ్చనుకోండి ఏ డబ్ల్యూహెచ్ వడిస్తే ఆ డబ్ల్యూహెచ్ వడితే రైట్ రాసినప్పుడు మిగతా అంతా మారదు హూ వాజ్ దిస్ లెటర్ రిటర్న్ చివరన బై పెట్టాలి సో రెండు ఆన్సర్లు రైటే నెక్స్ట్ అండి హూ టీచెస్ ఇంగ్లీష్ దేర్ ఇక్కడ హూ ఇస్తే బై హూమ్తో ఒక ఆన్సర్ రాద్దాం బై హూమ్ ఇక్కడ మెయిన్ వెర్బ్ ఇచ్చారు ఇక్కడ డైరెక్ట్గా టీచెస్ వెర్బ్ వన్ క్యాస్ట్ ఉంటే ఏమొస్తుందండి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వి త్రీ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వి త్రీ ఎప్పుడు వెర్బ్ వన్కి ఎస్ కానీ ఎస్ కానీ వెర్బ్ వన్ ఇచ్చిన ఇది స్ట్రక్చర్ బై హోమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటో తీసుకురండి బై హోమ్ ఇంగ్లీష్ ఇక్కడ తీసుకొచ్చాం అయితే దీని ముందు హెల్పింగ్ వెర్బ్ రాయాలా ఈ స్ట్రక్చర్లో హెల్పింగ్ వెర్బ్ ఏదవుద్ది ఈ మూడిట్లో తీసుకోవాలి అయితే ఇంగ్లీష్ సింగులర్ కాబట్టి బై హోమ్ ఈజ్ ఇంగ్లీష్ దీనికి మెయిన్ వెర్బ్కి మూడో రూపం టాట్ టాట్ ఎందుకంటే బై హోమ్తో స్టార్ట్ చేస్తే చివరిని బై రాదు ఓకేనా సో బై హూమ్తో స్టార్ట్ చేస్తే చివరిని బై రాదు అదే అక్కడ హూతో స్టార్ట్ చేస్తే చివరిని బై వస్తుంది సేమ్ ప్రొసీజర్ ఇది వెర్బ్ వన్కి ఎస్ ఉంది కాబట్టి యామేజర్ ప్లస్ వీత్రి రాయాలి ఇక్కడ యామేజర్ ప్లస్ వీత్రి రాయాలి కానీ ఈ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చినప్పుడు ఈ యామేజర్లో ఉన్నటువంటి ఈ మూడింటినీటిలో ఏదో ఒక హెల్పింగ్ వెర్బ్ని ముందు రాసి ఆ వీత్రిని తర్వాత రాయాలి ఈ ఆబ్జెక్ట్ తర్వాత ఇది సింగులర్ కాబట్టి సింగులర్ తీసుకున్నాం హూ టాట్ యూ ఇంగ్లీష్ ఇక్కడ హూ ఇచ్చారు కాబట్టి బై హూమ్తో రాద్దాం రాసిన తర్వాత టాట్ అనేది మెయిన్ వెర్బ్ టీచ్ టాట్ టాట్ అంటే వెర్బ్ టూ ఇచ్చాడు వెర్బ్ టూ ఇస్తే వస్తుందండి వజ్ కానీ వర కానీ వీత్రి అనేది ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఇప్పుడు జాగ్రత్త అబ్జెక్ట్ ఇది ఇక్కడ యూ ఇంగ్లీష్ రెండు ఉన్నాయి ఆబ్జెక్టులు ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎందుకంటే ఈ రెండింటి మధ్య ఒక బీ ఫామ్ పెట్టండి యు ఆర్ ఇంగ్లీష్ అంటే మీనింగ్ లేదు మనిషి ఇంగ్లీష్ అవ్వడు కదా మీనింగ్ లేకపోతే రెండు వేరు వేరే ఆబ్జెక్టులను మీకు కథ అని చెప్పాను డబుల్ ఆబ్జెక్ట్స్ సో రెండు ఆన్సర్లు రాయొచ్చు సో ముందు యూని తీసుకుని రాద్దాం యూ ఇట్ వస్తుంది అయితే ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కదా మరి టాట్కి వీటిలో ఉంటే ఎలా మారుతుంది వజగాని వరగాని వీత్రి యూ ప్లూరల్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది వర ముందు రాయాలి అక్కడ వర ముందు రాసి వీత్రి దీనికి వీత్రి తర్వాత రాయాలి బై హూమ్ వర్ యూ టాట్ ఇంగ్లీష్ ఇక్కడ ఏంటి మిగిలిపోయింది ఇంగ్లీష్ క్వశ్చన్ మార్క్ అదే ఇక్కడ హూతోటే రాస్తే హూ ఆర్ యూ టాట్ ఇంగ్లీష్ చివరిన బై పెట్టాలి చివరిన బై పెట్టాలి ఇంకొక ఆన్సర్ అండి బై హూమ్ ఇంగ్లీష్ని ఇక్కడ తీసుకొద్దాం రెండు ఆబ్జెక్ట్లు కదా రెండు ఆన్సర్లు రాయొచ్చు ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఈ వజ్ వర్ ప్లస్ వి త్రీలో ఇక్కడ ఏమొస్తుంది ఇంగ్లీష్ సింగులర్ కాబట్టి వజ్ వస్తుంది ఇక్కడ ప్లూరల్ కాబట్టి వర్రు ఇంగ్లీష్ సింగులర్ కాబట్టి వజ్ మూడో రూపం టాట్ బై హూమ్ వాజ్ ఇంగ్లీష్ టాట్ ఇక్కడ ఎవరు మిగిలిపోయారంటే యూ మిగిలిపోయింది టాట్ టు యూ అని పెట్టాలి టాట్ టు యూ క్వశ్చన్ మార్క్ అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ మిగిలిపోతే ఇక్కడ యూ రాసిన రైటే టు యూ అని పెట్టడం ఒకటే అదే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్నే మనం ఇటువైపు తీసుకొచ్చినట్లయితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీషు ఈ నాన్ లివింగ్ థింగ్స్కి పెట్టవసరం లేదు కానీ నాన్ లివింగ్ థింగ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ని కానీ మనం ఆబ్జెక్ట్గా తీసుకుని సెంటెన్స్ రాసినప్పుడు ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని చివరిలో రాసినప్పుడు టు యూ ఒకసారి ఫర్ అని ఒకసారి మీనింగ్ బట్టి మారుతుంటాయి ఓకేనా అలా చూసుకోవాలి మనం ఆల్రెడీ ఇవన్నీ చెప్పుకున్నాం ముందే నెక్స్ట్ అంటే హూ ఈజ్ డూయింగ్ దిస్ వర్క్ ఇక్కడ హూ ఇచ్చారు కాబట్టి హూతో స్టార్ట్ చేద్దాం బై హూమ్ కాకుండా హూతో స్టార్ట్ చేద్దాం ఇక్కడ చూడండి ఇంతవరకు మెయిన్ వెర్బ్స్ ఇచ్చాడు ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి యామేజర్ ప్లస్ ఇంగ్ అంటే యామేజర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ హూ ఈజ్ డూయింగ్ దిస్ వర్క్ ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొద్దాం దిస్ వర్క్ ఇక్కడ ఏం రాయాలంటే ఈ స్ట్రక్చర్ ఏంటి యామేజర్ ప్లస్ ఇంగ్ అంటే యామేజర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వి త్రీ అందులో ఇది సింగులర్ కాబట్టి ఈజీ రాయాలి అక్కడ హూ ఈజ్ దిస్ వర్క్ బీయింగ్ ప్లస్ వి త్రీ ఇక్కడ రాయాలి డూకి డన్ డూకి మెయిన్ వర్బ్ మూడో రూపం డన్ హూ ఈజ్ దిస్ వర్క్ బీయింగ్ డన్ బై క్వశ్చన్ మార్క్ ఎందుకు హూతో స్టార్ట్ చేసాం కాబట్టి చివరిని బై రాసాం అది ఇక్కడ బై హూమ్ పెడితే ఈ బై రాదనమాట క్వశ్చన్ మార్కే ఉంటుంది బై హూమ్ ఈజ్ దిస్ వర్క్ బీయింగ్ డన్ ఓకేనా హూ విల్ హెల్ప్ యూ ఇక్కడ హూ ఉంది కాబట్టి బై హూమ్తో రాద్దాం మీరు రెండు ఆన్సర్లు రాసుకోవచ్చు హూతో రాయొచ్చు బై హూమ్తో రాయొచ్చు
by whom petti ikkada will plus v1 undi will be plus v3 aithe ikkada object enti u it teesarandi krishna teesukochinappudu ippudu will plus v1 kosthe will be plus v3 ఇక్కడ విల్ వచ్చినప్పుడు విల్లా షెల్లా చూసుకోవాలి ఐకి ఊయికి షెల్ మిగతా వాటికి విల్లు ఇక్కడ వచ్చింది ఐ ఊయి వచ్చిందా రాలేదు కాబట్టి విల్లో వస్తుంది కదా విల్ బీ ప్లస్ వి త్రీలో విల్ ఇక్కడ రాసిన ఇక్కడ బీ ప్లస్ వి త్రీ రాయండి హెల్ప్ బై హూమ్ విల్ యూ బీ హెల్ప్డ్ క్వశ్చన్ మార్క్ బై హూమ్ విల్ యూ బీ హెల్ప్డ్ క్వశ్చన్ మార్క్ బై హూమ్ తీసిస్తే ఊ విల్ యూ బీ హెల్ప్డ్ బై వస్తుంది చివరన్న ఓకేనా నెక్స్ట్ హు డజ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ నెగిటివ్ ఇచ్చారు అనుకోండి హూ ఇస్తే బై హూమ్ అని రాద్దాం డజ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉండదని చెప్పాం కదా ఆబ్జెక్ట్ అయితే డజ్ నాట్ స్పీక్ వచ్చినప్పుడు ఇటువైపు తీసుకోద్దాం ముందు ఇంగ్లీష్ని డూ ప్లస్ కానీ డజ్ ప్లస్ కానీ వచ్చినప్పుడు ఏమవుతుంది యామేజార్ ప్లస్ వీ త్రీ నాట్ వచ్చినా నాట్ రాకపోయినా ఎస్ అన్న క్వశ్చన్స్లో యామేజార్ ప్లస్ వీ త్రీలో డజ్ వచ్చినప్పుడు ఏం తీసుకుంటే ఇంగ్లీష్ ఇంగ్లీ కాబట్టి ఈజ్ బై హూమ్ ఈజ్ ఇంగ్లీష్ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ రాయాలి అప్పుడు ఇక్కడ నాట్ రాసి దీన్ని మూడో రూపం యామేజార్ ప్లస్ వీ త్రీ కదా స్పోకెన్ క్వశ్చన్ మార్క్ బై హూమ్ ఈజ్ ఇంగ్లీష్ నాట్ స్పోకెన్ వై డాజ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఆన్సర్ వచ్చింది బై హూమ్ ఈజ్ ఇంగ్లీష్ నాట్ స్పోకెన్ నెక్స్ట్ హూ విల్ నాట్ హెల్ప్ యూ ఇక్కడ హూ ఇస్తే బై హూమ్ రాయండి రాశాక ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి యు ఇక్కడ విల్ నాట్ ప్లస్ వి వన్ విల్ నాట్ ప్లస్ వి వన్ ఉంటే విల్ నాట్ బి ప్లస్ వి త్రీ షెల్ నాట్ బి ప్లస్ వి త్రీ మన తెలిసిన స్ట్రక్చరే అయితే ఇక్కడ వచ్చింది ఐ ఊయి కాదు కాబట్టి విల్లే వస్తుంది నాట్ అంటే ఇక్కడ రాయకూడదు ఆబ్జెక్ట్ తర్వాత రాయాలి హూమ్ విల్ యు నాట్ విల్ బి ప్లస్ వి త్రీ కదా బి ఇక్కడ రాసి హెల్ప్డ్ మూడో రూపం హెల్ప్డ్ క్వశ్చన్ మార్క్ బై హూమ్ విల్ యు నాట్ బి హెల్ప్డ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట ఇక్కడ ఒకవేళ హూ పెట్టనుకో హూ విల్ యూ నాట్ బి హెల్ప్డ్ బై ఇక్కడ వస్తుంది చివరన బై వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అలాగే అన్ని స్ట్రక్చర్స్ అలాగే ఫాలో అవ్వాలి మనం నేర్చుకున్న స్ట్రక్చర్స్ అని నేను కొంచెం ఇవన్నీ కొన్ని చిన్న చిన్న రూల్స్ తెలుసుకుంటే సరిపోద్ది హూమ్ ఇస్తే అప్పుడు యాక్టివ్ వయస్లో హూమ్ ఇస్తే ప్యాసివ్ వయస్లో హూగా మార్చాలి ఇవ్వండి హూమ్తో హెల్పింగ్ వెర్బ్ నేను వెర్బ్ ఉండే సబ్జెక్ట్ ఉంటుంది అప్పుడు ఎలా మారుతుందంటే హూమ్ ఇస్తే ఎలా వస్తుందంటే హూ అవుద్ది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉండదు హూతో ఉన్న క్వశ్చన్స్లో సబ్జెక్ట్ ఉండదు హూమ్తో ఉన్న క్వశ్చన్స్లో ఆబ్జెక్ట్ ఉండదు గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్ట్ అనేది ఉండదు సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఇంటివైపు తీసుకురావాల్సిన అవసరం లేదు ఇది ఏ స్ట్రక్చర్లో ఉందో ఆ స్ట్రక్చర్ రహస్యం ఇది అంతా మనకు తెలిసిందే మనకు తెలిసిన హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ వీ త్రీ ఉంటే హ్యావ్ బీన్ ప్లస్ వీ త్రీ యామేజర్ ప్లస్ ఇంగ్ ఉంటే యామేజర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వీ త్రీ విల్ ప్లస్ వీ వన్ ఉంటే విల్ బీ ప్లస్ వీ త్రీ బై పెట్టి ఈ సబ్జెక్ట్ని తీసుకొచ్చేస్తాం ఎందుకంటే హూమ్తో ఇచ్చిన క్వశ్చన్స్లో యాక్టివ్ వయస్లో ఉన్నప్పుడు అందులో ఆబ్జెక్ట్ ఉండదు హూతో ఇచ్చిన క్వశ్చన్స్లో సబ్జెక్ట్ ఉండదు ఓకేనా ఇప్పుడు చూడండి హూమ్ డిడ్ యూ కాల్ మీ ఎవరికి ఫోన్ చేస్తారు ఎవరికి ఫోన్ చేస్తారు ఎవరికి చేశాడో తెలియదు వాడు అతను మాత్రం తెలుసు సబ్జెక్ట్ ఎవరు చేసినా అవతారు తెలియదు కాబట్టి ఆబ్జెక్ట్ లేదనమాట ఇప్పుడు హూమ్ ఇస్తే ఏమి రాయాలండి హూ రాయాలి హూమ్ ఇస్తే హూ రాయాలి ఓకేనా హూ రాసి డిడ్ ప్లస్ వి వన్ ఇస్తే వజ్ కానీ వర్ కానీ వీ త్రీ అయితే ఇక్కడ మనం దేన్ని బట్టి తీసుకోవాలి వజ్ కానీ వర్ కానీ వీ త్రీ ఇచ్చినప్పుడు సో ఇక్కడ వజ్ కానీ వర్ కానీ వీ త్రీలో హూమ్ బట్టి సింగులర్గానే తీసుకోవాలి సింగులర్ బిఫార్ మెంబర్ తీసుకోవాలి అంటే వజ్ వర్ ప్లస్ వి త్రీలో వజ్ తీసుకోండి హూ వజ్ కాల్ మూడో రూపం కాల్డ్ ఎందుకంటే వజ్ కానీ వర్ కానీ తీసుకుని మూడో రూపం రాయాలి బై యూ ఇట్ వస్తుందండి ఎందుకంటే ఈ సెంటెన్స్లో మనకి ఆబ్జెక్ట్ అనేది ఉండదు కాబట్టి సో బై తర్వాత యూ రాస్తాం నెక్స్ట్ అండి హూమ్ వాజ్ ది పోలీస్ అరెస్టెడ్ హూమ్తో వచ్చినప్పుడు మనం ఆన్సర్ రాస్తాం హూతో రాస్తాం హూమ్ వస్తే హూ రాయాలి హూతో స్టార్ట్ చేసి ఇక్కడ పోలీస్ అనేది సబ్జెక్ట్ పోలీస్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాజ్ ప్లస్ వి త్రీలో ఉంది హ్యాజ్ ప్లస్ వి త్రీలో ఉన్నప్పుడు హ్యాజ్ బీన్ ప్లస్ వి త్రీ హూ సింగులర్ తీసుకున్నప్పుడు హ్యాజే వస్తుంది మారదు హ్యాజ్ బీన్ అరెస్టెడ్ హూ హ్యాజ్ బీన్ అరెస్టెడ్ బై ద పోలీస్ హూమ్తో వచ్చిన సెంటెన్స్లో
ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఆబ్జెక్ట్ అనేది ఉండదు. అదే హూతో వచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది ఉండదు, అబ్సెంట్ అనమాట, మిస్ అవుద్ది. దాన్ని మనము హూ బట్టి అక్కడ రాయాలి, ఇక్కడ హూ బట్టి మనం చూసుకోవాలి. నెక్స్ట్ అండి, హూమ్ ఈజ్ హీ రిక్వెస్టింగ్ నౌ. ఇక్కడ హూమ్ ఇచ్చింది కాబట్టి హూతో రాయాలి. నెక్స్ట్ అండి, హీ అనేది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎలాగా ఉండదు హూమ్తో వచ్చినట్లో. అప్పుడైతే ఈ స్ట్రక్చర్ ఏంటి, యామేజర్ ప్లస్ ఇంగ్. యామేజర్ ప్లస్ ఇంగ్ అంటే ఇక్కడ హూతో వచ్చినప్పుడు ఈజీ తీసుకోమని చెప్పిన సింగులర్. హూ ఈజ్ బీయింగ్ రిక్వెస్టెడ్ నౌ బై హీ ఏమవుతుంది, హిమ్, క్వశ్చన్ మార్క్. ఓకేనా, హూ ఈజ్ బీయింగ్ రిక్వెస్టెడ్ నౌ బై హిమ్. ఎందుకంటే యామేజర్ ప్లస్ ఇంగ్ వస్తే యామేజర్ ప్లస్ బీయింగ్ ప్లస్ విత్ ఈ స్ట్రక్చర్లో రాయడమే. నెక్స్ట్ హూమ్ షాల్ వీ రిపోర్ట్, హూమ్ ఇస్తే హూతో రాయాలి. రాసిన తర్వాత వీ అనేది ఆబ్జెక్ట్, వీ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు షల్ ప్లస్ వి వన్ వస్తే షల్ బీ ప్లస్ వి త్రీ, విల్ బీ ప్లస్ వి త్రీ స్ట్రక్చర్ కదా. అయితే హూ సింగులర్ తీసుకున్నప్పుడు వీ ఐ వీ ఉంటేనే షల్ వస్తుంది, కాబట్టి ఇక్కడ ఏమి తీసుకోవాలి, విల్ తీసుకోవాలి. ఇది ఐ వీకి సంబంధించింది కాదనమాట. ఎవరన్నా నేనైనా నిలగొద్ది, ఎవరైనా అడుగుతున్నా అవతల వారు హీ కానీ షీ కానీ ఎవరైనా సింగులర్ అవుద్ది అనమాట, కాబట్టి విల్ వస్తుంది. ఒకవేళ ఐ వీ రెండు అవ్వు, అప్పుడు విల్ రాసిన తర్వాత విల్ బీ ప్లస్ వి త్రీ రిపోర్టెడ్ రిపోర్ట్ రిపోర్టెడ్ రిపోర్టెడ్ బై రాసి వీ ఏమవుతుంది, అజ్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. ఈ విధంగా మీరు హూతోటి హూమ్తో రాసినప్పుడు అలాగే వాట్తో రాసినప్పుడు కొంచెం ఆలోచించాలి. ఓకేనా, అక్కడ సబ్జెక్టులు ఆబ్జెక్టులు కొన్నింటికి లోపిస్తాయి. మిగతా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్ని ఈజీ, ఎస్ఆర్ఎన్ క్వశ్చన్స్ అలాగే నేర్చుకుంటే అలాగే నేర్చుకో. స్ట్రక్చర్లు అన్నీ ఈజీ అండి. మొదటి నుంచి ప్యాసేజెస్ నా వీడియోలో ఫాలో అయితే ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకే ఫ్రెండ్స్.